వర్షాధార వ్యవసాయంలో రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఒకటి ఋతుపవనాలు అవ్వడము అదేవిధంగా పంట మధ్యకాలంలో లేక చివరి దశలలో కొన్ని రోజులు లేక వారాలు లేక నెలలు వర్షాలు సరిగా పడక బెట్ట లాంటి పరిస్థితులు ఏర్పడడం దీనివల్ల వర్షాధార పంటల పైన తీవ్రమైన ప్రభావం ఏర్పడి దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే తక్కువ సమయంలో అధిక వర్షం కురవటము లేక తుఫాను ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం ఈ రెండు సందర్భాల్లో కూడా వ్యవసాయ భూముల నుండి ఈ వర్షపు నీరు అనేది వరద రూపంలో బయటికెళ్ళిపోతుంది మరి అధిక వర్షాలు కురిసినప్పుడు వరద రూపంలో పోయే నీటిని తగు ప్రాంతంలో గనక నిల్వ చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలకు వాటిని రక్షక తడులుగా లేక జీవ తడులుగా నీరిచ్చి ఆ యొక్క వర్షాధార పంటలలో దిగుబడిని స్థిరీకరించడము లేక పెంచుకునే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా వ్యవసాయ భూముల నుండి వరద రూపంలో పోయే నీటిని సరైన ఆకారంలో మరియు సరైన పరిమాణంలో గనక గుంతలను తవ్వుకొని వాటిలో ఈ వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసుకొని తర్వాత అవసరమైనప్పుడు వాడుకుంటే అటువంటి తగు ప్రదేశాలను మనం నీటి కుంటలు అంటాం మరి నీటి కుంటలను ఎటువంటి ప్రదేశాలు నిర్మించుకోవాలి ఎలా నిర్మించుకోవాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా ఏటవాళ్ళకు దిగువగా ఉన్న ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పరచటకు అనుకూలమైన ప్రదేశం ఈ ఏటవాలు అనేది ఒకటి లేక రెండు అంతకంటే ఎక్కువ శాతం ఏటవాలు ఉంటే మనకు సరిపోతుంది తర్వాత ఏ ప్రాంతంలో అయితే మనం నీటికుంట నిర్మించాలనుకుంటున్నామో అక్కడ చెట్లు లేక పెద్ద పెద్ద బండరాలు ఇలాంటివన్నీ తీసేసి మనం నీటికుంట నిర్మించుకోవాలి అయితే నీటికుంట నిర్మాణానికి వర్ష పరిమాణం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో సాలీన వర్షపాతం అనేది దాదాపుగా ఏడు వందల యాభై మిల్లీమీటర్లకు మించి కనుక ఉన్నట్లయితే మనకు నీటికుంట పరిమాణం అనేది ఐదు వందల నుండి ఏడు వందల యాభై క్యూబిక్ మీటర్లు పరిమాణం ఉన్న నీటికుంట నిర్మించుకోవాలి అదేవిధంగా చాలీన వర్షపాతం అనేది ఐదు వందల మిల్లీమీటర్లకు మించగనక ఉన్నట్లయితే నీటికుంట పరిమాణం అనేది ఐదు వందల క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ ఉండాలి అంటే దాదాపుగా రెండు వందల యాభై నుండి ఐదు వందల క్యూబిక్ మీటర్లు పరిమాణం గనక ఉన్నట్లయితే సరిపోతుంది అదేవిధంగా మరి నీటికుంట లోతు గనక చూసినట్లయితే దాదాపుగా రెండు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు మీటర్ల లోతు వరకు ఉంటే సరిపోతుంది తర్వాత నీటికుంట నిర్మించే ప్రాంతంలో మనకు ఈ యొక్క భూమి లోతు అనేది ఒక మీటరు లోతు కనుక ఉన్నట్లయితే బాగుంటుంది అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అందులో మొరం ఎక్కువగా లేదా రాళ్ళు రప్పలు ఎక్కువగా రావడం జరుగుతుంది దానివల్ల మనకు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది తర్వాత దాని యాజమాన్యం చేయడం కూడా కష్టతరం అవుతుంది అదేవిధంగా నీటికుంట నిర్మించే ప్రాంతంలో సున్నపురాయి కనుక ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాలను మనకు నీటి కుంటకు నిర్మించడానికి అనుకూలం కాదని మనం నిర్ధారించుకోవాలి ఆ తర్వాత నీటి కుంటను నిర్మించిన తర్వాత దాని యొక్క సైడ్ స్లో పంటం అంటే పక్క ఏటవాళ్ళు అనేది ఒకటి పాయింట్ ఐదు ఇస్టు ఒకటి ఉండే విధంగా మనం చూసుకొని నీటికుంట నిర్మించుకోవాలి దాంతోపాటుగా నీటి కుంటకు ముందరగా ఇన్లెట్ అంటే ప్రవేశ మార్గం అంటాము అదొకటి నిర్మించుకోవాలి అదేవిధంగా ఆ ప్రవేశ మార్గానికంటే ముందర ఇంకా ఒక రెండు నుంచి మూడు మీటర్ల ముందరే మట్టిని సేకరించే గుంతలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మనకున్న ఏటవాలను బట్టి మనకున్న నీటికుంట పరిమాణాన్ని బట్టి ఒకటి లేక రెండు మట్టి సేకరించే గుంతలను ఏర్పాటు చేసుకుంటాం ఈ మట్టి సేకరించే గుంతలు కనుక చూసుకున్నట్లయితే ఒక మీటరు పొడవు ఒక మీటరు వెడల్పు ఒక మీటరు లోతు ఉన్నట్లయితే సరిపోతుంది ఆ వండ్రమట్టి సేకరించే గుంతలకు కూడా మోటు రాయితో కనుక లైనింగ్ చేసినట్లయితే బాగుంటుంది అదేవిధంగా ఈ నీటికుంట నుండి నీరు అంటే అధికంగా ఎప్పుడైతే వర్షం వస్తుందో నీటికుంట నిండిన తర్వాత అధికంగా నీరు ఉంటుందో అది మనకు సురక్షితంగా బయటికి వెళ్ళాలంటే ఒక అవుట్లెట్ బయటికి వెళ్ళడానికి కూడా ఒక మార్గము ఏర్పరచుకోవాలి ఆ విధంగా చేసినట్టు అంటే ఒక విధంగా ప్రవేశ మార్గము మరో విధంగా వండ్రమట్టి సేకరించే గుంతలు మధ్యలో నీటికుంట చివరగా అవుట్లెట్ అంటే బయటికి నీరు పోవడానికి మార్గం ఇవి కనుక ఉన్నట్లయితే నీటికుంట అనేది సురక్షితంగా మరియు సుస్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ నీటి కుంట నిర్మించిన తర్వాత మనకున్న సమస్య ఏంటంటే వరద నీరు అనేది వచ్చి చేరుతుంది కాకపోతే భూమి లోపలి పొరలోకి పక్క గోడలు నీరు అనేది వృధాగా పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు వర్షాధార పంటలకు ఈ నీటిని రక్షకతలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ యొక్క నీటి కుంటలకు మనం లైనింగ్ చేసుకోవాలి అంటే తెలుగులో దీన్ని పూత పూయడం అంటాం ఈ లైనింగ్ అనేది చేయడానికి మనకు చాలా రకాల పదార్థాలు ఉన్నాయి ఉదాహరణకు సిమెంటు కాంక్రీటు లేక ఇటుకా సిమెంటు సో అదేవిధంగా మనకు బ్లాక్ పాలిథిన్ షీటు సో ఈ విధంగా మనకు చాలా రకాలుగా లైనింగ్ చేసుకోవచ్చు కాకపోతే అన్ని లైనింగ్ మెటీరియల్ కంటే కూడా అన్ని పదార్థాల కంటే కూడా ఐదు వందల మైక్రాన్స్ మందం కలిగి ఉండి జియో జియోమెంబ్రైన్ షీటు ఇది కనుక లైనింగ్ కోసం వాడినట్లయితే దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు మన్నిక ఉండడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటుగా రెండు వందల యాభై జిఎస్ఎం మందం కలిగిన ఒక సిల్ పౌలిన్ షీట్ అంటాం సో దాన్ని కూడా మనకు ఈ లైనింగ్ చేయడానికి ఉపయోగపడే పదార్థం ఈ రెండిట్లో ఏది వాడినా కూడా దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు మనకు మన్నిక ఉంటుంది అదేవిధంగా నీరు అనేది లోపలి పొరల్లోకి కానివ్వండి పక్క గోడలంబడి వృధాగా పోకుండా మనకు కాపాడుతుంది తద్వారా ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే మనము నీటికుంట మధ్యలో ఒక స్కేలును కూడా ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే నీటికుంట పరిమాణం ఎంత అందులో ఎంత నీరు వచ్చి చేరింది తర్వాత నీరు పంటలకు ఇచ్చే కొద్దీ ఎంత నీరు ఇస్తున్నాము ఇంకా ఎంత నీరు మిగిలింది ఇంకా ఎంత విస్తీర్ణానికి మనం పంటకి ఇవ్వడానికి వీలవుతుంది ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తర్వాత నీటి కుంట చుట్టూ కూడా బార్బుడ్ వైర్తో కానీ లేక డైమండ్ మెష్తో కానీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే జంతువులు కానీ లేదా ఇంక్ ఇతరత్ర జీవులు కానీ రాకుండా దాంట్లో పడిపోకుండా అవకాశం ఉంటుంది అంటే నీటి కుంటలో నీరు వచ్చి చేరుతుంది అట్లాగా రెండు మూడు సంవత్సరాలు చేరుతూ ఉంటే ఆ యొక్క నీటిని వాడుతుంటాము కానీ ఒండ్రు మట్టి అనేది నీటి కుంటలో చేరిపోతుంది కాబట్టి కనీసం మూడు లేక నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క ఒండ్రి మట్టిని తీసి ఆ ఆ మట్టిని మళ్ళీ పొలాలకు వేసుకోవాలి తద్వారా ఏమవుతుందంటే సారవంతమైన మట్టి ఏదైతే మన పొలాల నుంచి కొట్టుకునే ఫామ్ పాండుకు వస్తుందో ఆ యొక్క మట్టిని మరీ పొలాలకేస్తే అది సారవంతంగా అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత నీటి కుంటలో ఉన్న నీటిని ఏ విధంగా పంటలకు ఇచ్చుకోవాలనే విషయానికి వస్తే మనకు పది రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎర్ర నేలల్లో కానీ లేదా పదిహేను నుంచి ఇరవై రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు నల్లరేగడి నెలలో కనుక వచ్చినట్లయితే పత్తి మొక్కజొన్న కంది తిరుగుడు ఆముదము ఇట్లాంటి అన్ని పంటలకు కూడా మనము ఈ యొక్క జీవ తడుల యొక్క రక్షగా తొలగి వీలవుతుంది కాకపోతే ఈ నీటి కుంటల్లో నీరు నిల్వ చేసినది చాలా విలువైనది చాలా ఖరీదైనది కాబట్టి అన్ని దశలలో ఇవ్వకుండా పంటకు ముఖ్యమైన సందిగ్ధ దశలు అంటాం అంటే ఉదాహరణకు పూత దశ కానివ్వండి కాయ అభివృద్ధి చెందే దశ కానివ్వండి ఇటువంటి దశల్లో కనుక నీటి తడులు జీవ తడులు రక్షక తడులు కనుక ఇచ్చినట్లయితే పంటలో అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే మనం సాంప్రదాయ పద్ధతులైనటువంటి భూమి మీద పారించే పద్ధతిలో కాకుండా సాలు విడిచి సాలు పద్ధతిలో కానివ్వండి స్ప్రింక్లర్ పద్ధతిలో కానివ్వండి లేక రెయిన్ గన్ పద్ధతిలో కానివ్వండి లేక బిందుసేధ్య పద్ధతిలో కనుక నీటి కుంటలో నిల్వ ఉన్న నీటిని కనుక పంటకు సందిగ్ధ దశలు ఇచ్చినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో నీటి తడులు ఇచ్చి తద్వారా మనకు అధిక దిగుబడి మరియు ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది